వైసీపీ నేతలు ధర్నా కూడా చేయడం జరిగింది, వాళ్ళ ప్రకటన కూడా జరిగింది, సర్కార్ లబ్ధిదారులు ఎవరైతుందో వాళ్ళు నమ్మలేదని కూడా ఆరోపణలు చేస్తారు. వివరాలు ఇవ్వమనండి బ్రో. నేను సూటిగా అడిగేది ఏంటంటే, దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది. వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది, డబ్బులు ఇచ్చామంటున్నారు, 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చామంటున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? సూటికల సమాధానం చెప్పానండి. ఈ రోజు అది సరిపోక ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంత ఇన్ని అంటే మన క్యాండిల్స్ కింత అయింది, మ్యాచ్ బాక్స్ కింత అయింది. అంటే వాస్తవాలన్నీ ఈరోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్ళని పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం, అది అందరూ తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించక, అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనా అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడా 100కి 100% చేసాం చెప్పట్లేదు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరి సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలాంటి మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టాల, దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం, తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒప్పుకోవట్లేదు దానికి, ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 2024 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్, ఎవరిని వదిలిపెట్టం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా, వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకుండదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరి పైన మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తొందరలోనే చేస్తాం, 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చేగల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. మీరు చూస్తూ ఉంటారు కదా ఎందుకు కంగారు పడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ, దాంట్లో ఎలాంటి డౌట్లే, సర్వీసెస్ ఉత్తరాంధ్ర. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 13 ఆనాడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం. ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ముందెలుగుతుంది. ఒక ఉదాహరణ, విండ్ సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కర్నూలుకి వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కడప చిత్తూరు జిల్లా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అంటే మొబిలిటీ అంటే 2-వీలర్ అవ్వచ్చు, 4-వీలర్ అవ్వచ్చు, హెవీ వెహికల్స్ అవ్వచ్చు, అంతా అనంతపూర్ జిల్లాని లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర వచ్చేగల సర్వీసెస్ సెక్టర్, ఉభయ గోదావరి జిల్లా వచ్చేగల ఆక్వా ఉంది, మనకి ఇది పెట్రోకెమికల్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో. ఇంకా మన ఏదైతే కృష్ణా గుంటూరుకు వచ్చేగల ప్రధానంగా రాజధానికి సంబంధించిన అనేక పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి. సో బ్యాలెన్స్డ్, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, దానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలకు 5 సంవత్సరాలు నేను పీకింది పొడిచింది ఏంటి స్వామి?
ఐదు సంవత్సరాలు పర్దాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి. మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వని రోజులు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ని బట్టి వాళ్ళు చేతిలో తీసుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర వైపు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి బ్లూ బ్యాచ్ వల్ల వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన. లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైనా చేతికి తీసుకుంటే మటుకు కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 100 సంవత్సరాల్లోనే కొన్ని వేస్తాం జరిగింది. మిగతాన్ని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం. ఎందుకంటే మేము కూడా స్టడీ చేయాలి, ఎవరు పని చేశారు, ఎంత చేశారు, వాళ్ళ బూత్ల మెజారిటీ ఎంత వచ్చింది. ఎందుకంటే శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఆన్లైన్లోనే తీసుకున్నాం, నాట్ లెటర్స్, ఆన్లైన్లోనే తీసుకున్నాం. అది తీసుకున్నాం, మా సిస్టమ్ ద్వారా ఎవరు బాగా పనిచేశారు, గతంలో క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బూత్లో ఎంత ఎక్కువ మెజారిటీ ఇచ్చారు, అన్ని కూడా సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రాసెస్ కొంచెం సమయం పడుతుంది కానీ పూర్తి చేస్తాం.